హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ హై ప్రోటీన్ కలిగిన స్నాక్ చేశాను, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే మంచి బలాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది చేసి చిన్నపిల్లలకైతే తప్పనిసరిగా పెట్టండి. వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి రావంగానే ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రతిరోజు ఇదే కావాలి అనకపోతే అప్పుడు అడగండి, చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే మంచి బలానికి సంబంధించింది. ఇది ఎలా అంటే, చట్నీలు కావాలంటే చట్నీలో తినచ్చు, కారపుల్లు కావాలంటే కారపుల్లు, ఎలాగైనా సరే దీన్ని ఇష్టంగా తినచ్చు. ఇది ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దామా. ముందుగా ఏంటంటే మనం పెసరపప్పు తీసుకోవాలి. నేనైతే ఒక 1/4 కిలో తీసుకున్నాను. దాన్ని ఏంటంటే ఈ విధంగా ఒక బౌల్లో పోసుకునేసి అది మంచి పెసరపప్పు తీసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి. నీళ్లు పోసి ఎందుకు బాగా కడుక్కోవాలంటే ఇందులో దుమ్ము అవి ఇవన్నీ ఉంటాయి కదా, అది మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీన్ని మనం కాసేపు ఇలా కలుపుతూ కడగాలి. అప్పుడేమవుద్దంటే ఇందులో ఉన్న మీద మీద ఈ వేసిన పొడి ఇవన్నీ కూడా, అంటే ఇది స్టాక్ ఉండటానికి కొంత పొడుల్ని అలాంటి వాటిని కలుపుతారు అన్నట్టు, అవన్నీ నీట్గా పోయే విధంగా ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రెష్గా అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నీళ్లు పోసి దాదాపు ఎట్ట లేదన్నా కానీ ఒక 3 గంటల సేపు నాననివ్వాలి. అప్పుడేమవుద్దంటే మెత్తగా తయారవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకునేసి నానిన వాటిని తీసి మిక్సీ జారీలో వేసుకుందాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా. చూడండి ఈ టైప్లో ఇలా అనగానే అలా తునిగిపోతాయి అన్నట్టు, నానితే ఈ టైప్లో నానాలి. ఓకేనా. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకునేసి ఎట్లా అంటే అది చూసుకుంటూ నీళ్లు పోసుకోండి. మరీ జావగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఈ టైప్లో మన దోశ పిండి టైప్లో రావాలి. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకునేసి ఇందులో ఏమేమి వేసుకోవాలి అవన్నీ ఇప్పుడు రెడీ చేసుకుందామా. ముందు ఒక క్యాప్సికమ్ తీసుకున్నాం. క్యాప్సికమ్ తీసుకునేసి అందులోకించి ఒక సగం మాత్రం మనకు సరిపోతుంది, సగం పక్కన పెట్టేసుకుని ఇంకా దేంట్లోకైనా వాడేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే. ఇప్పుడు ఇందులో ఉన్న లోపల గింజల్ని మనం తీసేద్దాం, ఈ గడ్డను కూడా. దీంతో ఏంటంటే ఇప్పుడు మనకి అవసరం లేదు. ఆ గడ్డని గింజలు తీసి పక్కన వేసేసి ఇప్పుడు మనం ఏంటంటే చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ గింజలు గడ్డ ఏంటంటే కొంచెం చిన్నపిల్లలకి అంత ఇష్టం అనిపించవు, అవి చూడంగానే కొద్దిగా ఏంటంటే వాళ్ళు పక్కకు తోసేస్తారు. అందుకోసమని ఈ విధంగా చేయాలి, అప్పుడే పిల్లలకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇటు మనం చిన్న చిన్న ముక్కలుగా మరీ కుందినట్టు కాకుండా, ఏంటంటే నోటికి పంటి కింద కాస్త తగిలే విధంగా మనం కట్ చేసుకోవాలి. మరి కీమలాగా ఉండకూడదు, మరి కొంచెం పెద్దగా ఉండకూడదు, ఆ టైప్లో. ఓకేనా. ఈ టైప్లో మనం ఏంటంటే చేస్తా పోతే చాలా మంచి రెసిపీ ఇది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలన్నది మనకు అర్థమవుతుంది. కానీ ఇది చాలా మంచి రెసిపీ, మంచి హై ప్రోటీన్లు కలిగినది, పిల్లలకైతే చాలా బలం. ఒక క్యారెట్ తీసుకున్నామా, దాన్ని ఈ విధంగా మీద తోలంతా గీకేసి ఈ టైప్లో ఒక పీలర్ సహాయంతో సన్నగా జూకోవాలి. పెద్ద బొక్కలు కాకుండా చిన్న బొక్కలతోనే జూకుంటే ఏమవుద్దంటే మన చిన్నగా, అది ఎలా తెలుసా, సేమ్యా టైప్లో ఆ మందం టైప్లో వచ్చేస్తుంది. ఆ గడ్డను పక్కన పడేసి ఇప్పుడు చూద్దామా ఎలా గీకెనా, ఒక్కసారి చూడండి. ఈ టైప్లో మనం చిన్న చిన్నగా సన్నగా గీకేస్తే ఏమవుద్దంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్ది. ఇందులో ఒక్కొక్క వస్తువు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది, అన్ని రుచులు కలిసి ఉంటుంది అన్నట్టు. క్యాప్సికమ్ వేసినాం, క్యారెట్ వేసినాం, ఇప్పుడు టమోటాలు కూడా వేసాం చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి ఎర్రగడ్డలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా వేసాం కదా, ఇప్పుడు అల్లం ముక్కలు వేసి, జీలకర్ర కూడాక కాస్త అలా వేసి, చిటికెడు పసుపు వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు, ఒక రకంగా సరిపోతుంది. సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకునేసి, అది సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి. అంటే మనం ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి సాల్ట్ ఎక్కువ తక్కువ చూసుకుంటూ వేసుకోవాలి, అదొక్కటి మాత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని బాగా కలపాలి, ఈ మొత్తానికి బాగా పట్టే విధంగా బాగా కలపాలి. అప్పుడు ఎంత బాగా కలుపుతామో ఇది అన్నది బాగా జిగురు వస్తుంది, జిగురు వస్తే దానికి మంచి టేస్ట్ వస్తుంది. ఈ టైప్లో కలిపిన తర్వాత మనం ఏం చేద్దాం తెలుసా, ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేస్తే ఏమవుద్దంటే ఈ ముక్కలు మొత్తం కూడా అందులో నానతాయి.
నానిన తర్వాత ఇప్పుడు తీసుకునేసి ఒక ఈనో ప్యాకెట్ తీసుకునేసి అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈనో ప్యాకెట్ వేసిన తర్వాత ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. వెయిట్ చేయకుండా దాదాపు అంటే ప్రాసెస్ ఒక 5 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోవాలి. ఆ టైప్లో చేసుకుంటే ఏంటంటే ఇది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి అరుగుదలని ఇస్తుంది. ఇందులో పడ్డాయన్నీ ప్రతి ఒక్కటి కనుక మంచి వస్తువులు కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో కాస్త నూనె వేసి ఏదన్నా ఒక బ్రష్ సహాయంతోనో లేకుండా పర్వాలేదు వేసుకునేసి గంటితోని 1-3 గంటలు పోసుకుంటే సరిపోతుంది. పోసుకునేసి మరీ లావు లేకుండా మరీ పలచగా లేకుండా ఈ టైప్లో పోసి మూత పెట్టి 1-3 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. ఉడికితే చూడండి ఇప్పుడు తిరగేసుకోవాలి. తిరగేసుకుంటే మాడకుండా ఈ టైప్లో చూసుకోవాలి. చూసుకున్నాక నూనె అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకుని లేకుంటే లేదు ఈ టైప్లో కాలినాక తీసి అందులో వేసుకోవాలి. ఇది సింపుల్, చాలా సింపుల్ రెసిపీ. ఎంత మెత్తగా ఉంటుందంటే అంత మెత్తగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మళ్ళీ వదిలితే అప్పుడు అడగండి, అంత బాగుంటుంది. పిల్లలే కాదు, పెద్దలే కాదు, ముసలి వాళ్ళే కాదు, పళ్ళు లేని వాళ్ళకు కూడా ఇది నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్ది, అంత బాగుంటుంది అన్నట్టు. చూడండి ఒకసారి నేను తిని చూపిస్తాను. ఓకేనా, చూడటానికే మందంగా ఉంది కానీ నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్ది. చట్నీలో తింటుంటే ఏమన్నా ఉంటుంది తెలుసా. చట్నీ తినని వాళ్ళు కారపొడిలో కూడా తినచ్చు, ఎందుకంటే కొంతమంది అవి వాడరు కాబట్టి. ఓకేనా, ఈ టైప్లో చేసుకుంటే